దెందులూరు మండలం గాలాయగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి 65వ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాలు జరగడానికి అసలు 18వ శతాబ్దంలో జరిగిన యథార్థ సంఘటనగా స్థానిక ప్రజలు చెబుతుంటారు. గాలాయగూడెం గ్రామానికి చెందిన అచ్చమ్మ పేరంటాలమ్మకి ఏలూరు శనివారపేటకు చెందిన జమీందార్ వద్ద గుమస్తాగా చేస్తున్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అచ్చమ్మ భర్త నీతి నిజాయితీగా పనిచేస్తూ జమీందార్ వద్ద మంచి పేరు తెచ్చుకోవడంతో ఇది సహించని కొందరు కుట్రపన్ని అతనిపై కుట్రపన్నారు. అచ్చమ్మ తల్లి గాలాయగూడెంలో ఉన్న సమయంలో ఒకరోజు రాత్రి గాలాయగూడెం వెళ్లే మార్గంలో భర్తను కొందరు దుండగులు హత్య చేశారు. దీంతో భర్త చితిపై తనని కూడా ఖననం చేయాలని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఒకరి కల్లోకి వచ్చి ఆలయం నిర్మించాలని, అచ్చమ్మ తల్లిగా ప్రజలకు మంచి చేస్తానని తెలపడంతో ఆ గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్సవాలు జరుగుతాయి అనేది ప్రజలు చెబుతున్న మాట. కోరిన కోరికలు తీర్చేవల్లిగా సంతాన లక్ష్మిగా పేరుగాంచిన గాలాయగూడెం అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి అగ్నిగుండం ప్రవేశానికి కమిటీ ఏర్పాట్లు చేసింది. సంతానం లేని వారు అగ్నిగుండం తొక్కితే పిల్లలు పుడతారనే నమ్మకం. బుధవారం ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 65 కిలోల లడ్డు మహాప్రసాదం మాదయ్య కమిటీ వారికి విరాళంగా ఇచ్చిన శ్రీ వేమూరు శ్రీను గారికి వారి కుటుంబానికి మాదయ్య కమిటీ తరఫున మొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కోరుకున్నానండి. అదే ప్రకాశ్ గారు